మొత్తం మీద రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా మొత్తం వేడెక్కుతా ఉన్నాయి అన్ని పార్టీలు కూడా సమాయత్తం అవుతున్నాయి రేపు భారతీయ జనతా పార్టీ సభను ఏర్పాటు చేస్తా ఉంది వరంగల్ జిల్లాలో దానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు ఈ కార్యక్రమంలో అంటే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది మరోవైపు ఇక్కడ తెచ్చినటువంటి దరిద్రం వల్ల మొత్తం కూడా మన ఆస్తులు ఏవైతే ఉంటాయో మన పొలాలు మన భూములు ఈ కథ కార్ఖానంతా కూడా అక్కడ బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి మళ్ళీ వెళ్ళిపోతా ఉంది ఒక ఫైల్స్ ధరణి ఫైల్స్ రిలీజ్ చేసిండ్రు ఆ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే రాత్రిపూట ప్రభుత్వ భూములుగా ఉన్న భూములు తెల్లారంగానే మళ్ళీ అవి ప్రైవేట్ భూములు అయిపోతున్నాయి తర్వాత మళ్ళీ అది లాక్ అయిపోతుంది ఆ లాక్ ఎవరి చేతులు ఉంటుందంటే ఒక ఒక శ్రీధరణేష్ ఆయన ఒక మనిషి చేతులు ఉంటుందంట ఆయన రాత్రిపూట పన్నెండు గంటలకు ఒకటికి రెండు గంటలకు లాక్ తీస్తారంట లాక్ తీసేసి దాన్ని అంటే ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు అయిపోతాయి ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములు అయిపోతాయి ఏమైనా జరగడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఇట్లా ధరణి తెచ్చినటువంటి దరిద్రం వల్ల దరిద్రం కాదు కావాలని వాళ్ళు తీసుకొచ్చిండ్రు ఈ తీసుకొచ్చినటువంటి ఓకే తీసుకొచ్చినటువంటి ఈ ధరణి దరిద్రం వల్ల మొత్తం కూడా నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక కాక ముందే ఇంకో రెండు వారాల్లో ఇంకో రెండు వారాల్లో మొత్తం కూడా అభ్యర్థుల అంటే ఇది ఫస్ట్ లిస్ట్ని విడుదల చేస్తారంట ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి అంటే ఎందుకనంటే ఎట్లకైనా కథ అంతా కూడా ఉల్టా అవుతుంది మొత్తం కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది దీన్ని ఎట్లా చేయాలి ఏం కథ అనేది అర్థం కాక మరి తలలు పట్టుకునేటువంటి పరిస్థితి కాక కూడా కనిపిస్తూ ఉంది ఇక మూడు పార్టీలు ఇదా ఈ విధంగా వెళ్తూ ఉంటే అక్కడ బీఎస్పీ కానీ తర్వాత మిగతా పార్టీలు కూడా ఒక రకంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో యాంటీ గవర్నమెంట్ ఓటు ఒక్కటిగా మారితే మాత్రమే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా

అరవై అంటే ఇన్ని జిమ్మికులు చేసినా కానీ నూట ఒక్క విలేజీలకు నూట ఒక్క మందిని ఇన్ఛార్జీలు పెట్టి ఎమ్మెల్యేలు కథా కార్యకర్త అంతా అక్కడ మంది బాధలం పెట్టేసి తర్వాత పైతలన్నీ పంపిణీ చేసి ఇక జాగ్రత్తగా ఇదంతా కథా కార్యక్రమం నడిపిస్తాయి నడిపిస్తే మునుగోడు ఎలక్షన్లలో నలభై శాతం ఓట్లు ఎక్కడ అధికార పార్టీకి పోలైనాయి మరి మిగతా అరవై శాతం మంది అంటే మెజారిటీ పీపుల్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మీ పాలనను వ్యతిరేకిస్తూ ఉన్నారు అయితే ఆ ఓట్లు చీలిపోయినాయి కొన్ని భారతీయ జనతా పార్టీకి కొన్ని కాంగ్రెస్ పార్టీకి కొన్ని బీఎస్పీకి కొన్ని ఇండిపెండెంట్ అభ్యర్థులకు రావడం ద్వారా మొత్తం మీద కాక బయటపడ్డాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే ప్లాన్ తోటి బయటపడాలనేటువంటి ఒక వ్యూహం రచిస్తూ ఉన్నారంట ఏది ఏమైనప్పటికీ మనము జాగ్రత్తగా ఆలోచిస్తే మాత్రం దీనిపైన క్లియర్గా స్పష్టత వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఆ కార్యక్రమం జరుగుతుంది